அதற்கு நாம் தரம். మనము ధ్యానంలోకి రకరకాల కారణాలతో వస్తుంటాం. అంటే ప్రతి ఒక్కరికి ఒక కారణం అంటూ ఉంటుంది. ఈ కార్యం జరగాలి అని అంటే ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా ధ్యానంలోకి రాము మనం. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, లేదా ఆరోగ్య సమస్య కావచ్చు. ఇలా రకరకాల కారణాలతో మనం ధ్యానంలోకి వస్తాం. మరి ఇవన్నీ కూడా అసలైన కారణాలు కాదు. ఇది మనం ధ్యానంలోకి రావడానికి ఇవి అసలైన కారణాలు కాదు. మనల్ని ధ్యానంలోకి రప్పించేదానికి ఆ భగవంతుడు మనకేసేటువంటి చాక్లెట్లు ఇవ్వాలి. ఎలాగైతే ఒక బిడ్డని మనము ఒక చాక్లెట్ ఇచ్చి అరే బాబు రారా ఈ పని చేయదు అని అంటాము, అలాగా భగవంతుడు మనల్ని ఈ చాక్లెట్ మనకిచ్చి ఈ ధ్యానంలోకి తీసుకొస్తాడు. యాక్చువల్గా ధ్యానంలోకి మనం ఎందుకు వచ్చాము అని అంటే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి ఎదిగేందుకు ఇక్కడికి వచ్చాం. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము అసలైనటువంటి దారి ఈ ధ్యానం. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ లిస్ట్ ఏదైతే ఉందో, అంటే అనారోగ్యం కావచ్చు, దుఃఖం కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈజీగా ఒక్కొక్కటి సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ మనకు వచ్చేటువంటి చిన్న చిన్న బహుమతులు అన్నదే. అందుకని ఎప్పుడు కూడా ఆరోగ్యం కోసం ధ్యానం చేయకూడదు, కష్టాల కోసం ధ్యానం చేయకూడదు, సంపదల కోసం ధ్యానం చేయకూడదు. ఓకే, దేనికోసం ధ్యానం చేయాలి? ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేయాలి. దేనికోసం ధ్యానం చేయాలి? ఆత్మజ్ఞానం కోసం మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తుంటే చక్కగా ఇవన్నీ వచ్చాయి. అంటే ఆరోగ్యము ప్లస్ ఐశ్వర్యము ప్లస్ ఆనందము, ఈ మూడు కలిస్తేనే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఉంటేనే ఈ మూడు వచ్చాయి. మరి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము ఎదగాలి అని అంటే మనము కొన్ని సూత్రాలు పాటించాలి. ఇవి ఒక 10 సూత్రాలు. ఎప్పుడైతే మనం వీటిని పాటిస్తూ పోతామో మనం ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరుకు. అవి ఏంటి అంటే, మొట్టమొదటిది ప్రతిరోజు ధ్యానం చేయాలి. అంటే ఇది ప్రాథమికమైనటువంటి సూత్రం. రోజు ధ్యానం చేయాలి. ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు చక్కగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతిరోజు మనము ధ్యానం చేస్తూ ఉంటే మనకేమొస్తుంది? ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ కోసం మనము ప్రతిరోజు ధ్యానం. రెండవది స్వాధ్యాయము చేయాలి. ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి. అంటే చక్కటి ఆత్మజ్ఞానము ఇచ్చేటువంటి పుస్తకాలు మనం చదవాలి. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, వాటన్నింటినీ మనము ప్రతిరోజు కొన్ని పేజీలైనా సరే చదవడం అలవాటు చేసుకోవాలి.
అలవాటు. మరి పత్రి గారు 50,000 పుస్తకాలు చదివారంట. మరి మనము కనీసం అందులో సగమన్నా, అంటే ఒక 25,000 పుస్తకాలన్నా ఈ శరీరం ఉన్నంత వరకు చదవాలంటే, అంటే చదివే కొద్దీ ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, స్వాధ్యాయం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. జ్ఞానము ద్వారానే ఆత్మ వికాసం జరుగుతుంది, చైతన్య వికాసం జరుగుతుంది. కేవలం ధ్యానం చేస్తే కాదు, జ్ఞానం వచ్చినప్పుడు. సో ఖచ్చితంగా మనము ప్రతిరోజు వీలున్న సమయంలో కొన్ని పేజీలైనా సరే చదివేదానికి మనం ప్రయత్నించాలి. ఇంకొకటి స్వ అధ్యాయం, అంటే మనల్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నిన్ను నువ్వు ప్రతిరోజు అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నా ఆలోచన విధానం ఎలా ఉంది, ఈరోజు నేనేం నేర్చుకున్నాను. సో అనేది మనల్ని మనం అనునిత్యం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా స్వాధ్యాయం. సో కాబట్టి ఈ స్వాధ్యాయం అనేది మనం ప్రతిరోజు చేయాలి. నెక్స్ట్ మూడవది సజ్జన సాంగత్యము. ఏంటి సజ్జన సాంగత్యం? ఎవరైతే ఆత్మజ్ఞానం కోసం తపిస్సు, దానికోసం సాధన చేస్తుంటారో చక్కగా వాళ్ళతో మనము కాసేపు గడపడం. ఎవరైతే అనుక్షణము మంచి ఆలోచనలతో ఉంటారో అలాంటి వాళ్ళతో కొద్దిసేపు మనము చక్కగా గడపడం. మరి ఆధ్యాత్మిక ఎదుగుదలకి సజ్జన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు సజ్జన సాంగత్యం గురించి ఎంతో చక్కగా చెప్పారు. మిత్రులారా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే ఈ సత్సంగంలో ఉండేటువంటి గొప్పతనాన్ని ఆయన అద్భుతంగా చెప్పారు. ఎప్పుడైతే మనము ఈ సత్సంగంలో మనం జీవిస్తూ ఉంటామో, అంటే ఆత్మజ్ఞానం కోసం మనం పరితపిస్తూ ఉంటాము, మరి అప్పుడు ఈ సర్వ సంసార బంధాల పట్ల మనకున్నటువంటి ఆ మోహము వదిలిపోతుంది. ఎప్పుడైతే మనం ఆ మోహాన్ని వదిలించుకుంటామో అప్పుడు మనకు ముక్తి అనేది ప్రాప్తిస్తుంది. మిత్రులారా, అంటే ఈ సత్సంగం వల్ల మనం ఈ సర్వ సంసార బంధాల నుంచి చక్కగా బయటపడేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. మరి అంత గొప్పది ఈ సత్సంగం, సజ్జన సాంగత్యం. ఎప్పుడైతే ఈ సజ్జన సాంగత్యంలో మనం గడుపుతుంటామో ఖచ్చితంగా మన ఎనర్జీలో మార్పు వస్తుంది. అంటే కాసేపు ఒకరోజు లేదంటే కొద్ది గంటల సేపు ఆ
దారంతో కలిసినటువంటి ఆ మల్లెపూతో కలిసినటువంటి ఆ దారము, ఆ దారానికి కూడా సువాసన వస్తుంది. అవునా కదా? అంటే కొద్ది గంటల సేపు ఆ మల్లెపూతో కలిసినటువంటి దారము ఎలా అయితే సువాసన తెచ్చుకునిందో, అలాగా అలాంటి ఆత్మజ్ఞానం కోసం పనిచేసేటువంటి తప్పించేటువంటి వాళ్ళతో మనం రోజుల కొద్ది సమయం గడిపినట్లయితే మనలో తెలియనటువంటి మార్పు మనకు కూడా వచ్చేస్తుంది. ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఇంకొకటి ఏం జరుగుతుందంటే, మన లోపల ఎక్కడైనా అహంకారం ఉన్నట్లయితే తెలియకుండా అది మన నుంచి పోతుంది. అబ్బా నేను 10 గంటలు ధ్యానం చేసేసాం అనుకుంటాం, నాకు అన్ని తెలుసు అనుకుంటాం, కానీ చక్కగా ఇలాంటి క్లాసులో వచ్చి కూర్చొని మనం వీళ్ళతో గడిపినప్పుడు అక్కడ ఇంకొక ఆయన నేర్చు చెప్తుంది, నేను 20 గంటలు ధ్యానం చేశానండి. కాబట్టి అక్కడ ఏదైనా మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు, ఓహో నేను ఎక్కడన్నా లోపల అహం ఉందా, సో దాన్ని కూడా పూర్తిగా పోగొట్టుకో. ఆధ్యాత్మిక అహంకారం అనేది అసలు ఉండకూడదు, అసలు ఉండకూడదు. ఎందుకని, ఈ అహంకారం ఉన్నట్లయితే మనం ఎదగం, ఇంకేం లేదు. ప్రతి క్షణము మనం నేర్చుకోవడమే మన ప్రయాణం. ఇంకొకటి ఏంటంటే గుర్తుంచుకోండి, ఈరోజు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, చెయ్యాలి, చేయకపోయినా ఓకే, పుస్తకాలు చదవాలి, చదవకపోయినా ఓకే, కానీ సజ్జన సాంగత్యం మాత్రం కంపల్సరీ చెయ్యాలి. ఇది ఇంపార్టెంట్, దీన్ని వదిలిపెట్టకూడదు. సో ఈ సజ్జన సాంగత్యము మూడవది. నాలుగవది సర్వీస్, సేవ. మనము ఆధ్యాత్మికంగా చిన్నతంగా ఎదగాలి అని అంటే ద బెస్ట్ షార్ట్ కట్ వే అంటే సర్వీస్, సేవ చేయండి. ఎంత సేవ చేస్తే అంత త్వరగా ఎదుగుతాం. సేవ అంటే నీ దగ్గర ఏవైతే ఉందో దాన్ని ఇతరులకు ఇవ్వడం సేవ, ఇంకేం లేదు. మనం ధ్యానం చేసాము, వారం రోజులు ధ్యానం చేసాము, చక్కగా మనశ్శాంతి ఉంది, హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ని పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి చెప్పడం, ఇది ధ్యాన ప్రచార సేవ. చక్కగా మంచి పుస్తకాలు చదివాము, మంచి అనుభవాలు పొందాము, మంచి జ్ఞానం తీసుకున్నాము, ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచడం అంటే క్లాసులు చెప్పడం, లేదా బాగా డబ్బులు సంపాదించాము, బాగా వస్తుంది డబ్బులు, ఆ డబ్బులు ఇతరులకి మంచి కార్యక్రమాలకి ఇవ్వడం. ఈ మూడు కాదు, చక్కగా ఈ ధ్యాన క్లాసులు జరిగే దగ్గర వెళ్ళి అక్కడ ఏదైనా అవసరం ఉంటే అన్నం వడ్డించడము, లేదంటే క్లాస్ రూమ్ని క్లీన్ చేసి అక్కడ అన్ని చాపలు వేయడము, ఇలాంటి సేవలో మనం ఎప్పుడైతే మనం నిమగ్నం అవుతాం, చక్కగా మనకు తెలియకుండానే ఆ గ్రోత్ జరుగుతుంది, ఆ ఎదుగుదల మనలో వస్తువు. కాబట్టి సేవ అనేది అల్టిమేట్ అన్నమాట, అల్టిమేట్. మరి మన పిఎస్ఎస్ మూమెంటు ఈ నాలుగు స్తంభాల మీద అద్భుతంగా ఎదుగుతూ
శాస్త్రి గారు ఈ నాలుగింటిని చక్కగా మనకు ప్లాన్ చేసి ఇచ్చారు. ధ్యానం చేసుకో, పుస్తకాలు చదువు, అలాగే సజ్జన సాంగత్యం చెయ్యి, తర్వాత ధ్యాన ప్రచారం చెయ్యి. ఎప్పుడైతే ఈ నాలుగింటిని మనం ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటామో, ఇక నా తర్వాత మనం దాని మీద ఎన్ని బిల్డింగ్లు అయినా కట్టచ్చు, ఎంత ఎత్తైనా ఎదగచ్చు. సో ఇవి నాలుగు. తర్వాత ఐదవది, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే ఇది ఇంపార్టెంట్, గురువు పట్ల విశ్వాసం. గురువు పట్ల విశ్వాసం ఉండాలి. మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మనల్ని చేయి పట్టుకొని నడిపించేది మన యొక్క గురువే. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే జన్మ రాహిత్యాన్ని ఇచ్చేది గురువు గారు. తల్లిదండ్రులు జన్మనిచ్చారు, జన్మే లేకుండా చేస్తున్నాడు గురువు. అందుకనే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. జన్మనిచ్చిన తల్లి, పెంచి పోషించిన తండ్రి, ఆధ్యాత్మికంగా మనల్ని నడిపించేటువంటి గురువు. వీళ్ళు ముగ్గురు తర్వాతే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చారు. సో గురువుని మనము విశ్వసించాలి, నమ్మాలి. నమ్మాలంటే గురువు నుంచి, గురువు నోట్లో నుంచి ఏ మాట వస్తే అదే మనకు వేదవాక్కుగా మనం స్వీకరించగలం, తీసుకోవాలి. దాన్ని యథాతథంగా మనము అమలు చేయాలి. ఎప్పుడైతే మనము అలా అమలు చేస్తూ ఉంటామో మనం ఆటోమేటిక్ ఎదుగుతూ ఉంటాం. సరి అయిన గురువుని నమ్ముకొని చెడిపోయిన వాడు ఎవరు లేరు ఈ భూమి మీద, ఎవరు లేరు. తల్లిదండ్రులు, మిత్రులు, బంధుమిత్రులు వీళ్ళందరూ ఏదన్నా మనకు వేరే రకంగా ఏమన్నా చేస్తారేమో కానీ గురువుగారు మాత్రం మనల్ని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తానే ఉంటాడు. ఆయన్ని నమ్మితే, ఆయన్ని విశ్వసిస్తే నమ్మాలి. అంటే గురువుని గుడ్డిగా నమ్మాలి. ఆ గురువు గారి యొక్క ఎనర్జీలో మనము అప్పుడప్పుడన్నా గడుపుతూ ఉండాలి. మన ఊరికి దగ్గరలో వచ్చారు పత్రి గారు, వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాలి. మనం వెళ్ళి ఆయన బృందంలో మనం కాసేపు గడిపినట్లయితే మనకు తెలియకుండానే మన బాడీ, మన ఫ్రీక్వెన్సీస్లో తేడా మార్పు వస్తుంది 100%. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన యొక్క ఆరాలో మనం కాసేపు గడిపితే చాలా. మరి మనకు కనపడేటువంటి ప్రత్యక్ష దైవం మన గురువు. గురువు సో కాబట్టి ఆ గురువుని మనము ఎంత విశ్వసిస్తే, ఎంత నమ్మితే మనల్ని అంత ముందుకి ఆయన తీసుకెళ్తాడు. సో గురువు పట్ల మనకు విశ్వాసము ఉండాలి. గురువు లేకుండా ఆధ్యాత్మిక ప్రయాణం అసలు జరగదు. అందుకనే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము సరి అయిన గురువుని మనము ఎంచుకోవాలి. మన అదృష్టవశాత్తు మనకు పత్రిజీ గారు మనకు దొరికారు. నిన్ను నువ్వు తెలుసుకో, నీకు అనంతమైన శక్తి ఉంది,
అని నీ చెప్పేటువంటి గురువు మనకు దొరికాడు. సో కాబట్టి గురువు భౌతికంగా నీ పక్కన ఉండాల్సిన అవసరం లేదు, కానీ నీ ఆత్మతో ఆయన అనునిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటాడు. నీకు ఎప్పుడు ఎక్కడ అవసరమో ఆయన అక్కడ నీకు ఉపయోగపడతాడు. నువ్వు నమ్మితే, నమ్మకపోతే మీ ఇష్టం. అలాంటి గురువుని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, నమ్ముతామో, మన ప్రయాణం అద్భుతంగా జరుగుతుంది. తర్వాత ఆరవది, వినయంతో ఉండాలి. ఎప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే నీ దగ్గర ఉండవలసినటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే వినయము. అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం. ఎంత వినయంతో మనం ఉంటే అంత జ్ఞానం మనకు అందుతుంది. వినయం ఉంటే విజ్ఞానము, అహం ఉంటే అజ్ఞానం. సో ఏం చేయాలి మనము? గురువు గారి దగ్గర ఎంతో వినయంగా, ప్రేమగా ఆ పరిప్రశ్న వేయాలి. వేసినప్పుడు ఆయన దగ్గర నుంచి చక్కటి జ్ఞానం మనకు అందుతుంది. ఎక్కడ కూడా సరే అహంకారం ఉంటే మన ఎదుగుదలకి అడ్డుకోవడం, వినయం ఉంటే ఎంత ఎత్తే నడుస్తాం. అది భౌతిక జీవితమైనా కావచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణమైనా కావచ్చు, ఎంతో వినయంగా ఉండాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి గుణము ఒక ముముక్షు. ముముక్షు అంటే ఎవరు? ఎవరైతే ముక్తి కోసం, మోక్షం కోసం తపిస్తూ ఉంటారో, ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళని ముముక్షువు అన. సో వాళ్ళకు ఉన్నటువంటి ఉండవలసినటువంటి గుణం ఏంటి? వినయము. ఎంత వినయంతో ఉంటే మనకు అంత జ్ఞానం వస్తుంది. తర్వాత అంగీకరించడం, ఇది ఒక బెస్ట్ ఫార్ములా. మన ఎదుగుదల యాక్సెప్టెన్స్, అన్నింటినీ అంగీకరించడం, ఇది కష్ట కష్టమే అయినా తప్పదు ఎదగాలి అనుకున్న వాళ్ళకి. అంగీకరించకపోతే ఏం జరుగుతుందంటే అక్కడే ఉంటాం, అంతకంటే ఇంకేం లేదు, అక్కడే ఉంటాం. అన్నింటినీ అంగీకరించాలి అంటే మన స్థితిని, మన పరిస్థితిని, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని, వీళ్ళందరినీ మనము యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. మొట్టమొదట మనం ఎవరిని అంగీకరించాలి? ఇంటాయన్నో ఇంటాయన్నో అంగీకరించాలి ఫస్ట్. వీళ్ళే మనకు బాగా నేర్పించేవాళ్ళు. అంటే నేను ధ్యానానికి పోతానంటే నువ్వేడ పోయేది అనుకుంటాడు ఇంటాయ. అలానే ఆవిడ కూడా అంటుంటుంది, ఆయన నేను ధ్యానానికి వెళ్తాను అబ్బాయి ఈరోజు అంటే నన్ను పోయేదానికి లేదా. అప్పుడు ఏం చేయాలి మనము? ఆవిడని యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళందరూ మనల్ని ఒక మంచి స్థితికి తీసుకొచ్చేదానికి ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళు. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ వాళ్ళే. మనకు పాఠాలు నేర్పించేదానికి మన చుట్టూ ఉంటారు వాళ్ళంటే. నా ఎదుగుదలకి చక్కగా నా భార్య ఉపయోగపడుతుంది, నా భర్త ఉపయోగపడుతున్నాడు, నా పిల్లలు ఉపయోగపడుతున్నారు,
మా ఇంట్లో అత్తగారు ఉపయోగపడుతుంది, తోడుకోడలు ఉపయోగపడుతుంది. నేనేం చేయాలి? వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అంటే ఫస్ట్ మన కుటుంబాన్ని మనం అంగీకరించాలి. కుటుంబంలో ఉండే ప్రతి వ్యక్తిని మనము యాక్సెప్ట్ చేయాలి. అంగీకరించే కొద్దీ మన ఆత్మ ప్రయాణం అద్భుతంగా జరుగుతుంది. కుటుంబం అయిన తర్వాత బయట సమాజం. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, మనల్ని రకరకాలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళందరినీ అంగీకరించారు, అంగీకరించారు. మనల్ని తిట్టిన వాడిని మరి పొగిడిన వాడిని, అప్పు ఇచ్చిన వాడిని అప్పు ఎగ్గొట్టిన వాడిని అంగీకరించాలి, తప్పదు. అది ఎటు సార్ వాడు అప్పు ఎగ్గొడితే నేనే ఏడతారు, వాడిని అంగీకరించేది. మనం వాడిని యాక్సెప్ట్ చేయనంత వరకు వాడి దగ్గర నుంచి అప్పు రాదు, అప్పు రాదు, తిరిగి డబ్బు రాదు. మనం వాడిని ఫస్ట్ అంగీకరించాలి. అంగీకరించి వాడి మంచి మనం కోరుకోవాలి, వాడి హ్యాపీగా కుటుంబంలో ఆనందంగా ఉండాలేనని కోరుకోవాలి. మనం ఎప్పుడైతే అలా కోరుకుంటూ ఉంటామో అప్పటి వరకు వాడు మనకు కనబడకుండా ఆ ఇది ఇది తిరిగి వెళ్తుంటాడు. ఎప్పుడైతే మనం వాడిని అంగీకరిస్తామో కొద్ది రోజుల తర్వాత వాడు ఇంటికి వస్తాడు, వచ్చి చక్కగా చెప్తాడు, సార్ మీకు డబ్బులు ఇవ్వాలి, కొద్ది రోజులు వెయిట్ చేయండి, నాకు వేరే డబ్బులలో చదివి ఇచ్చేస్తాను. కాదు ఆ మాట. అప్పటి వరకు 2 సంవత్సరాల పాటు వాడు మనిషి కనబడలేదు, ఫోన్ లేదు, ఏం లేదు. 2 సంవత్సరాల తర్వాత చక్కగా వచ్చి ఈ మాటన్నా చెప్పాడు అని అంటే చాలు, వస్తుంది డబ్బులు. మనిషి వచ్చాడు ముందుగా, తర్వాత డబ్బులు వస్తుంది. ఎప్పుడు వచ్చింది అది? మనం అంగీకరించడం వల్ల వచ్చింది అది. సో వాటి ద్వారా నేను ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటున్నాను. సో అన్నింటినీ అంగీకరించాలి, అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి. సో ఇది ఒక అద్భుతమైనటువంటి సూత్రం. తర్వాత ఓపెన్ మైండ్తో ఉండాలి ఎప్పుడు మనం. ఓపెన్ మైండ్ అంటే అన్నింటినీ తీసుకునేటువంటి గుణం మనలో పెరగాలి. అన్నింటినీ అన్నింటినీ తీసుకోవడం అంటే ఎప్పుడు మనము ఈ బుర్రని ఖాళీగా పెట్టుకోవాలి, ఎప్పుడు ఖాళీగా ఉండాలి. ఎప్పుడు ఖాళీ అంటే దీని లోపల ఉండేది ఏం చేయాలి అంటే లోపల జ్ఞానం ఉంటే పర్వాలేదు, కొండలో అన్నం ఉంటే పర్వాలేదు, దానిలో చెత్త చెదారం చీమలు పాడు మట్టి అంత ఉండిందనుకో, ఆ అన్నం ఉన్నా వేస్తే పనికిరాదు. అలా పెట్టుకోకూడదు. దీన్ని మనం ఇప్పుడు క్లాస్ వింటున్నాము, ప్యూర్గా ఓపెన్గా వినాలంటే ఇక్కడ లోపల మనం రకరకాల ఆలోచనలతో క్లాస్ వినకూడదు. ముందుగానే ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకొని క్లాస్ వినకూడదు. ఏం తెలియదు, నేను ఇప్పుడు కూర్చొని వింటున్నా అంతే, నాకేమీ తెలియదు అనుకోవాలి. ఎప్పుడు కూడా సరే ఎంత తెలిసి ఉన్నా నాకేమీ తెలియదు అనుకో, అప్పుడే చక్కగా మనకు అంత జ్ఞానం వస్తుంది. నాకు అన్ని తెలుసు అనుకున్న వాడికి ఏమీ తెలియదు అని అర్థం. నాకు ఏమీ తెలియదు అనుకున్న వాడికి ఎంతో తెలుసుకుంటాడు అని అర్థం.
సముద్రమంత జ్ఞానంలో మరి ఈ జన్మలో మనం తీసుకునేది ఒక నీటి బిందు అంత. కొంచెం మరి ఎంత ఉంది తెలుసుకోవాల్సింది. సో కాబట్టి ఎప్పుడు కూడా సరే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి. ఇప్పుడు అన్నింటినీ తీసుకునేటువంటి ఆ గుణము మనలో పెరగాలి. పెరిగినప్పుడు మనం ఎదుగుతూ పోతాం, ఎదుగుతూ మరి దీని తర్వాత ముఖ్యమైనది క్షమించడం, ప్రేమించడం, ఈ రెండింటినీ మనం అలవర్చడం. అంటే ఒక ఆధ్యాత్మిక ప్రయాణికుడికి ఇవి రెండు కవచకుండలాలని. మరి ఇవి రెండు పక్కనే ఉండాలి, ఇప్పుడు ఉంటాయి పక్కజీలి రెండు, క్షమ ప్రేమ. అంటే అందరినీ క్షమించాలి, అందరినీ ప్రేమించాలి. అన్నింటినీ క్షమించాలి, అన్నింటినీ ప్రేమించాలి. మన పరిస్థితి కానీ, మన స్థితి కానీ, మన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, వీళ్ళందరినీ ఏం చేయాలి? మనము క్షమించేయాలి. ఎలా క్షమించాలి? ఎలాంటి షరతులు లేకుండా క్షమించాలి. ఇంకొకటి, పత్రి గారు మన ధ్యాన మహాచక్రంలో చాలా అద్భుతంగా చెప్పాడు క్షమించడం అనే క్వశ్చన్. మర్చిపోండి అంతే, తోడి కూడా తిట్టింది, ఆవిడ క్షమించబడలే, ఆ సన్నివేశాన్ని మర్చిపోండి, డిలీట్ చేసింది మీ మనసులో పూర్తిగా. చాలు, ఆ సన్నివేశం మీ మదిలో మళ్ళీ మళ్ళీ వస్తుంది అని అంటే మీరు ఇంకా బాగా ధ్యానం చేయాలి. ఆ సన్నివేశాన్ని పూర్తిగా అక్కడి నుంచి తీసేసి చక్కగా వెళ్ళి ఆవిడతో మరుసటి రోజు హ్యాపీగా మాట్లాడాలి. మళ్ళీ మీకు ఆ సన్నివేశం గుర్తురాదు. ఆ సన్నివేశం గుర్తొస్తే ఆవిడతో మీరు హ్యాపీగా మాట్లాడాలి. కాబట్టి ఆ మరుపు అనేది భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి వరం. వీటిని మర్చిపోవాలో వాటిని మర్చిపోవాలి తప్పదు, ఎందుకంటే మనం ఎదగాలి కదా, ఎదగాలి కదా. సో క్షమించడం అనేది ద బెస్ట్ క్వాలిటీ. సాధారణంగా మనిషికి ఈ భౌతిక శరీరానికి వస్తున్నటువంటి రోగాలకి ప్రధాన కారణం ఇవి రెండే, క్షమించలేకపోవడము, ప్రేమించలేకపోవడము. ఇవి రెండు ఎప్పుడైతే ఉంటాయో సగం నిప్పులు పోతాయి, పెయిన్ తగ్గిపోతాయి బాడీ బాడీ. అందరినీ క్షమించేయాలంటే ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని, కష్టంతో కూడుకున్న పని. అయినా తప్పదు, అయినా తప్పదు. రోజు మాత్రలు వాడడం కంటే ఒక్కొక్కసారి ఆ వ్యక్తిని క్షమించే. మరీ కాళ్ళ నొప్పులు, మెడల నొప్పులు ఉంటాయి. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే అందరినీ క్షమించేస్తుంటారు, ఎవరో ఒక్కరిని ఇద్దరిని మాత్రం అస్సలు క్షమించలేరు. గుర్తుంచుకోండి, ఆ ఒక్కరి ఇద్దరిని చక్కగా ధ్యానంలో మీ ముందు ఊహించుకొని వాళ్ళకి మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేయండి,
వాళ్ళని పూర్తిగా క్షమించండి. వాళ్ళు ధ్యానం చేసి ఆత్మజ్ఞానంతో జీవించాలని చక్కగా అనుకోండి. అప్పటి నుంచి ఈ పెయిన్స్ తగ్గిపోవడం స్టార్ట్ అవ్వడం అంతే. మీరు కావాలంటే వెతకండి ఆ వ్యక్తి ఎవరు అనేది. మీ అంతరాంతరాలలో ఎవరో ఆ వ్యక్తి ఉంటాడు ఖచ్చితంగా. చక్కగా ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించండి. వాళ్ళు ఏమి చేస్తున్నా మీకు పర్వాలేదు. వీలైతే మీకు ధైర్యం ఉంటే శక్తి ఉంటే ఆవిడ దగ్గరకో అతని దగ్గరకో వెళ్ళి మనస్ఫూర్తిగా క్షమాపణ అడగండి. భౌతికంగా క్షమించే కొద్దీ ఏం జరుగుతుందంటే అందరూ మనకు దగ్గర అందరూ దగ్గర అవుతారు. క్షమించే కొద్దీ ప్రేమించే కొద్దీ మన శక్తి పెరుగుతా పోతుంది. కంప్లీట్ మనల్ని మనం క్షమించుకోవాలి. మన శరీరాన్ని తిట్టుకొని ఉంటాం, మన పరిస్థితిని తిట్టుకొని ఉంటాం, ఎందుకు పుట్టారా దేవుడా అనుకొని ఉంటాం. వీటన్నింటిని ధ్యానంలో కూర్చొని పూర్తిగా నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను. తర్వాత ఇతరులను క్షమించి సగం డబ్బులు పోతాయి. నెక్స్ట్ ప్రేమించడం మొదలు పెట్టాడు. ప్రేమతత్వం పెంచుకోవాలి. మనలో ఎంత ప్రేమతత్వం నిండుతూ ఉంటే మనం అంత శక్తివంతులుగా తయారవుతాం. గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక ప్రయాణంలో మన ఎదుగుదల అంటే ఏంటంటే మనము భగవంతుడిగా మారడం. మానవుడు మాధవుడు అవడం, ఆత్మ పూర్ణాత్మ అవడం, జీవుడు దేవుడు అవడం. మరి ఈ జీవుడు దేవుడు అవుతున్నాడు అంటే దేవుడి యొక్క గుణాలు మనకు రావాలి కదా. దేవుడు అంటే ఎవరు? అందరినీ క్షమించేవాడు, అందరినీ ప్రేమించేవాడు, ఎవరికి ఏం కావాలో అది ఇచ్చేసేవాడు. ఇచ్చేవాడే దేవుడు. అంటే మనము ఆ ప్రేమ స్వరూపులం కావాలి. తన మెడలో ఉన్నటువంటి అన్ని ఆభరణాలు ఉంచుకొని వెళ్తున్నా కదా సరే దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ దొంగను కూడా క్షమించారు అంతే కదా. ఒక్కసారి ఆయన కళ్ళు ఎత్తి కళ్ళు తెరిచి వాడి మీద కళ్ళు ఎర్ర చేశాడంటే ఏమైపోతాడు? ఏదో అయిపోతాడు. కానీ ఆ పని ఆయన చేస్తాడా? చేయడు. ఆ పని ఆయన చేశాడు అని అంటే ఆయన దేవుడు కాదు. సో కాబట్టి ఆ క్షమించడము ప్రేమించడము ఎంతో ప్రేమ మన పట్ల ఇతరుల పట్ల. ఫస్ట్ లవ్ డైజల్, నిన్ను నువ్వు ప్రేమించుకో. నెక్స్ట్ స్టెప్ నీ చుట్టూ ఉన్న వారిని అందరినీ ప్రేమించు. సకల చర అచర సృష్టిని నువ్వు ప్రేమించు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది రెండు మనకు గాన వచ్చేసేయంటే కనుక మన జీవితం బ్యూటిఫుల్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. అంటే కొంతమందిని దగ్గర తీసుకోలేదు. అంటే వాళ్ళని ప్రేమించడం మనకు ఆ అహం అడ్డుపడతా ఉంటుంది, అడ్డుపడతా ఉంటుంది. అప్పుడు మరింత ధ్యానం చేయాలి, మరింత ధ్యానం చేయాలి. పదే పదే ఆ వ్యక్తిని గుర్తుకు తెచ్చుకోనైనా సరే
చక్కగా మన దగ్గరికి వాళ్ళని తీసుకుంటున్నట్టు మనం ఊహించుకోవాలి. ఆ రోజు వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళని మనం ప్రేమించడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు చూడండి ఎంత బాగుంటుంది లైఫ్, ఎంత బాగుంటుంది. మనల్ని ఎవరైతే బాగా కష్టపెడుతుంటారో వాళ్ళని బాగా ప్రేమించాలి. ఎందుకంటే నిజంగా వాళ్ళు మనకు అద్భుతంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు మీకు ఏదో అవసరానికి డబ్బులు కావాలి. ఒక వ్యక్తిని వెళ్ళి అడిగారు, ఆ వ్యక్తి వెంటనే డబ్బులు ఇచ్చేసి మీరు హ్యాపీగా అవసరం తీర్చుకున్నారు అయిపోయింది. కానీ అదే అవసరంలో మీరు నలుగురి దగ్గర తిరిగారు, నలుగురు ఇవ్వలేదు. ఆ కష్టము మీతోనే ఉంటుందా? ఖచ్చితంగా ఇంకొకరు ఎవరో వచ్చి నీకు సాయం చేస్తాడు. నువ్వు దాని నుంచి ఎట్లా బయటపడాలనేది నువ్వు నేర్చుకుంటావు. అందుకని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఎప్పుడు మనం ఇలా అనుకోవాలి, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను అవసరాల్లో ఉన్నప్పుడు నాకు ఎవరైతే సహాయం చేయలేదో వాళ్ళందరికీ థాంక్స్. ఎందుకంటే ఆ కష్టాల నుంచి నేను ఎలా బయటపడాలి అనేది వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాను. వాళ్ళు లేకపోతే, వాడక లేకపోతే నేను నాకుండే మరీ రాక తెలియదు కాదు. బిడ్డ పడ్డాడండి, బిడ్డ పడ్డప్పుడు చక్కగా మనం మీరు లేపేస్తాం అనుకోండి, ఏమవుతుంది? వాడు నేర్చుకోడా? వాడు పడ్డప్పుడు వాడే అక్కడి నుంచి లేచాడంటే అప్పుడు హ్యాపీ. వాడు పడ్డాక తర్వాత ఎలా లేయాలనేది వాడు నేర్చుకుంటాడు. ఒక రాజుగారు ఒక మంత్రి గారు ఒక అడవిలో పోతూ ఉంటే ఆ అడవిలో కొన్ని కొన్ని పక్షులు అనుకోండి, అవి గుడ్ల నుంచి పొదుగుతున్నాయి, గుడ్ల నుంచి పొదుగుతున్నాయి ఆ పక్షి పిల్లలు బయటకు వస్తున్నాయి. ఈ రాజుగారికి ప్రేమ పాపం, అన్ని ముక్కుతో కొట్టుకొని బయటొస్తున్నాయి ఆ గుడ్లలో నుంచి. కానీ ఒక రెండు పిల్లలు మాత్రం కదలతా ఉండి బయటకు రాలేకపోతున్నాయి దాంట్లో నుంచి. ఈయనేం చేశాడు? ప్రేమతో వాటి మీద పోయి ఆ గుడ్లు పగలగొట్టి వాటిని బయటకు తీసి ఈయనేమనుకున్నాడు, అప్పో నేను వాటికి ప్రాణం పోశాను, అవి రాలేకపోతున్నాయి అని చక్కగా ఆయన అనుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది? సొంతంగా ఆ ముక్కుతో పొడుచుకొని బయట వచ్చినటువంటి ఆ పిల్లలన్నీ ఒక 10 నిమిషాల తర్వాత అన్ని చక్కచక్క లేచిపోతున్నాయి. ఈ రెండు పిల్లలు మాత్రం లేలేకపోతున్నాయి. కారణం ఏంటి? వీటికి రెక్కలకి అంత శక్తి రాలా, అవే దాన్ని తోసుకొని ముందుకు వచ్చి కొట్టుకొని బయటొచ్చుంటే కనుక అక్కడే తయారైపోయాడు, అక్కడే తయారైపోయాడు, అక్కడే వాటికి స్ట్రెంగ్త్ వస్తుంది రెక్కలకి ముక్కు కనేది. అందుకనే బిడ్డ పడ్డాడు అని అంటే పరిగిస్తామే మనం లేపేస్తాం, నో, గమనిస్తూ ఉండాలి. పిల్లల్ని గమనించండి, మీరు వాడు పడ్డాడు అని అంటే తేడా వాడు పడగానే లేచి చూస్తాడు,
ఎవరు చూడలేదు అని అంటే నవ్వుతూ వెళ్ళిపోతాడు లేచాడు. ఎవరన్నా కనుక చూస్తున్నారంటే అమ్మ చూస్తుంది అని అనుకో, ఓ అని అడగడం మొదలుపెట్టాడు. సో కాబట్టి మనము ఎవరైతే మనకు కష్టాల్లో బాధల్లో సహకరించలేదో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళని ప్రేమించాలి. ఆ కష్టాల నుంచి ఎలా బయట గట్టెక్కాలి, ఎలా బయటపడాలి అని మన శక్తిని మనకు గుర్తు చేయగలరు. అవసరానికి ఆదుకున్నవాడికి థ్యాంక్స్ చెప్పడం గొప్ప కాదు, వాళ్ళకి చెప్పాలి థ్యాంక్స్. వాళ్ళకి చెప్పాలి. ఎప్పుడు కూడా మనల్ని విమర్శిస్తూ ఉంటారే, సద్విమర్శ పొగడత కంటే ఎంతో గొప్పది. మనల్ని విమర్శించే వాళ్ళని మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు మనల్ని మంచిగా తయారు చేస్తున్నారు. కానీ అలా చేయ మనల్ని పొగడుతుంటారే, వాళ్ళకి మాత్రం అన్నీ చేస్తుంటారు. ఆ మనస్సు ఇలాంటివి లాగుతుంటుంది కానీ అటువైపు వెళ్ళలేదు. సత్యం వైపు మనసు ఎప్పుడు ప్రయాణించలేదు, ప్రయాణించలేదు. సో కాబట్టి ఈ క్షమ ప్రేమ, అందరినీ క్షమించడం, అందరినీ ప్రేమించడం, ఇవి మనము అలవర్చుకోవాలి. ఇది అలవర్చుకుంటే జీవితం అద్భుతం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం అల్టిమేట్గా పొందవలసినటువంటి రెండు గుణాలు ఇవే ఇవే భగవంతుడి యొక్క గుణాలు. అందరినీ క్షమించడం, అందరినీ ప్రేమించడము, ఎలాంటి షరతులు లేవు, ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా. మరి చివరిది మనం ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక వాహకం లాగా ఉండాలి. అంటే ఒక మధ్యస్థం, అంటే మధ్యవర్తి అంటారు కదా, అలా ఉండాలి. అంటే మనకేమీ సంబంధం లేదు, మనం ఏదైతే పొందుతున్నామో దాన్ని ఇచ్చేస్తారు. మనం ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని ఇచ్చేయాలి. మన దగ్గర ఏది ఉంచుకోకు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అంటే క్లియర్గా ఉండాలి. నువ్వు జ్ఞానం తీసుకుంటున్నావా, దాన్ని పంచి. శక్తిని తీసుకుంటున్నావా, దాన్ని పంచి. సంపదలు తీసుకుంటున్నావా, దాన్ని పంచి. సో ఇక్కడ ఈ భూమి మీద ఏది నీది కాదు, అన్నీ నీవే, అన్నీ నీవే. ఎంజాయ్ చేయి, ఆనందంగా అనుభవించు, అందరికీ పెద్ద. సో ఎప్పుడైతే మనం ఒక వాహకం లాగా మనము మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటామో అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా. ఏది నీది కాదు, అన్నీ నీవే, ఎవరు నీ వాళ్ళు కాదు, అందరూ నీ వాళ్ళే. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో ఇట్ హ్యాపీ, అందరితో ఆనందం. మరి ఇలాంటి సూత్రాలు చాలా ఉన్నాయి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి. మనం బేసిక్గా ఒక 10 సూత్రాలు మనం ఇవాళ తెలుసుకున్నాం. సో వీటిని మనం ఎప్పుడైతే పాటిస్తూ వస్తామో మనం స్పిరిచువల్ గ్రోత్ అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. మనం దేనికోసం అయితే ఇక్కడికి వచ్చామో అవన్నీ చిన్న చిన్న బహుమతులు. ఓకే, థ్యాంక్ యూ.